బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత షట్లర్ పివి సింధు దూసుకు వెళుతోంది. అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్ కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్ లో సింధు చైనీస్ తైపీకి చెందిన థాయ్ జూయింగ్ పై 21-13, 21-15 వరుస సెట్లలో విజయం సాధించింది. మొదటి సెట్ లో 12-12 సమానంగా ఉన్న సమయంలో సింధు ఒక్కసారిగా పుంజుకుని తొలి సెట్ ను 21-13 ముగించింది. అనంతరం రెండో సెట్ లోనూ అదే ఫామ్ కొనసాగించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ విజయ కేతనం ఎగురవేశాడు. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో డెన్మార్క్ క్రీడాకారుడు జార్గన్ సన్ను 21-19, 21-19 వరుస గేముల్లో మట్టి కరిపించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్ కు ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో కిదాంబి 5 సార్లు ప్రపంచ ఛాంపియన్, బీజింగ్ లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ తో తలపడనున్నాడు. ఊహించని పరిణామం. ముందు చిన్న షాక్, తరువాత ఒక చిరునవ్వు, ఆ తరువాత ఆనంద బాష్పాలు. అంతలోనే సిగ్గు మొదలైంది. ప్రియుడి కౌగిట్లో జారిపోయింది. ఇదంతా ఎదురు సినిమాలో సీన్ కాదు, రియో ఒలింపిక్స్ లో రియల్ లవ్ ప్రపోజల్ సీన్. వాచ్ దిస్. చైనీస్ డ్రైవర్ హేజీ 3 మీటర్ స్ప్రింగ్ బోర్డ్ డ్రైవింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచింది. మెడల్ అందుకున్న ఆనందంలో ఉండగానే ఊహించని పరిణామం. ఆమె ప్రియుడు కిన్కాయ్ హీజీకి ప్రపోజ్ చేశాడు. అందరి ముందు అలా ప్రపోజ్ చేయగానే కాస్త కలవరానికి గురైన హీజీ కంట మరోసారి ఆనంద బాష్పాలు రాలే. క్షణాల్లోనే కిన్ కాయ్ కు ఓకే చెప్పింది. కిన్ కాయ్ కూడా వారం రోజుల క్రితమే మెన్స్ 3 మీటర్ స్ప్రింగ్ బోర్డ్ లో సింక్రనైజ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. వీళ్ళిద్దరి మధ్య 6 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తున్న కింగ్ తన ప్రేమను ప్రపంచం ముందు ప్రపోజ్ చేయడంతో హీజీ థ్రిల్ అయింది. ఆరేళ్ల నుంచి ఇద్దరి మధ్య నడుస్తున్న లవ్ అఫేర్ మొత్తానికి రియో ఒలింపిక్స్ వేదికగా పెళ్లి వైపు అడుగులు వేసింది. రంగుల కేళి, కోటి సంబరాల్ని మోసుకొచ్చే సంబరాల హోలీ లండన్ లో సందడిగా సాగింది. కలర్స్ అన్ని కలగలిసిపోయినట్లుగా వివిధ వర్గాలు, దేశాలకు చెందిన జనమంతా కూడా తమ జాతి మత భేదాలు మరచి హాయిగా కలిసి చిందులు వేశారు. రంగులు చల్లుకుంటూ స్వీట్స్ తింటూ పాటలు డాన్సులతో హుషారుగా గడిపారు. ఈ సందడితో లండన్ లోని వెంబ్లే పార్క్ పరిసరాలు రంగులమయమయ్యాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అమెరికా న్యూజెర్సీలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇండియా పరేడ్ తో పాటు వివిధ శకటాలను ప్రదర్శించారు. బక్రీ రోడ్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐలు పాల్గొని భారత జాతీయ జెండాను ఎగురవేశారు. తరువాత నిర్వహించిన ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 70వ స్వాతంత్ర దినోత్సవాలను ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎన్ఆర్ఐలు. చికాగోలో భారత స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశభక్తి ఉప్పొంగేలా సాగిన ఈ ఉత్సవాల్లో తెలుగు ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 70వ స్వాతంత్ర దినోత్సవాలను ఇక్కడ జరుపుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు. అమెరికాలో నిర్వహించిన నాటా వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ లో 5 రాష్ట్రాల నుంచి సుమారు 22 టీంలు పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లలో న్యూజెర్సీ బాద్షా గెలుపొందింది. ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడాకారులు.